నార్త్ ఇండియన్ తెరపై దాదాపు అందరూ అగ్ర హీరోలతో తెర పంచుకున్న శ్రేయం గత కొన్నేళ్లుగా సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది రెండు పద్దెనిమిది సంవత్సరంలో రష్యాకు చెందిన ఆండ్రిని వివాహం చేసుకున్న ఆమె అప్పటి నుంచి సినిమాల వేగం తగ్గించి భర్తతో రొమాంటిక్ ట్రిప్స్ వేస్తోంది పెళ్లి తర్వాత భర్తతో కలిసి తెగ షికార్లు కొడుతూ ఆయా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది ఈ నేపథ్యంలో తాజాగా వేసిన ఓ ట్రిప్ లో ఆమెకు ఊహించిన సంఘటన ఎదురు కావడంతో భయంతో వణికిపోయింది ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ షాకింగ్ ఘటనను అందరి ముందుంచింది శ్రేయా రొమాంటిక్ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లిన శ్రేయా తన భర్త ఆండ్రిక్ కొచ్చిన్ తో కలిసి పెరు నగరంలో ఎంజాయ్ చేస్తోంది ఈ ట్రిప్ లో భాగంగా కుజ్కోలోని మచ్చు పిచ్చు ప్రాంతాన్ని అక్కడి జూని సందర్శించిన ఈ జోడి అక్కడున్న జంతువుల మధ్య ఫొటోస్ దిక్తూ సరదాగా గడిపారు ఈ క్రమంలో శ్రీయా ఒక ఫోటో కోసం దక్షిణాఫ్రికాకు చెందిన లామా అనే జంతువు ముందు కూర్చొని ఫోజిస్తుండగా ఆ జంతువు ఒక్కసారిగా ఆమె దిశగా జంప్ చేసింది దాంతో భయపడిపోయిన శ్రీయా పరుగు పరుగున తన భర్త వద్దకు చేరుకుంది తనకెంతో భయమేసిందని భర్తతో చెప్పింది ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె షేర్ చేసుకుంది పెళ్ళయ్యాక కూడా అందాల అర్బుతలో ఎక్కడ తగ్గని శ్రీయా ప్రస్తుతం గమనం సినిమాలో నటిస్తోంది దాంతోపాటు రాజమల్వి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ట్రిపుల్ ఆర్ లో కీలక పాత్ర పోషిస్తోంది ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవ్ గణితో జోడీగా కనిపించిపోతోంది పంతొమ్మిది వందల ఇరవై బ్యాక్డ్రాప్ లో ఫిక్షన్ కథాంశంతో డివేవి దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించి ఈ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు హాయ్ చేయండి టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మౌనిక